అందరికి నమస్తేనుల్లా, వెల్కమ్ టు సాఫ్ సీదా ముచ్చట. బీఆర్ఎస్ సర్కారు ఉన్నప్పుడు గవర్నమెంట్ టీచర్ల జీతాలు మస్తుగా పెంచిండు. దేశంలో ఏడాలేనంత జీతాలు మన రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకు ఉన్నాయి. ఉద్యోగులను అంత మంచిగా చూసుకున్నది కేసీఆర్ సర్కారు. కానీ వాళ్ళేం చేసిండ్రు, మార్పు కావాలనని కాంగ్రెస్కు ఓటేసిండ్రు. ఇప్పుడు ముఖ్యమంత్రి ఇంటి ముంగట మోకాళ్ళ మీద కూర్చొని నిరసన చేసే పరిస్థితి తెచ్చుకున్నారు. వాళ్ళు అనుకున్న మార్పు 6 నెలలనే వచ్చింది కదా. చేసుకున్నోళ్లకు చేసుకున్నంత మహదేవా అని పెద్దలు ఉత్తగనే అన్నారా. ఇగో ఈ గురుకుల పంతుల సొంటోళ్ళని చూసే అని ఉంటారు. గురుకుల టీచర్ల సమస్యలు తీర్వాలనని మొన్నటి సంధి ముఖ్యమంత్రి ఇంటి చుట్టూ తిరుగుతున్నారు టీచర్లు. కానీ ముఖ్యమంత్రి సార్ అయితే అపాయింట్మెంట్ కాదు కదా, వాళ్ళ దిక్కు మర్రన్న చూస్తలేడు. ఇక ఇవాళ ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట పోయి మోకాళ్ళ దండలేసి మా ముర ఇనూరి సార్ అని నిరసన చేసిండ్రు. ఆ పొంట తీర్మార మల్లయ్య పోతే ఆయన కారును కూడా అడ్డుకున్నారు. తీర్మార మల్లయ్య అంటే కేసీఆర్ సర్కార్ను ప్రశ్నిస్తాడు, కానీ రేవంత్ సర్కార్ని ఎట్లా ప్రశ్నిస్తాడు? అసలు అధికార పార్టీ ఎమ్మెల్సీ గాయనతో మొర పెట్టుకుంటే చెవిటైన ముంగట శంఖమూదినట్టే. ఇప్పుడు పంతుల్లే కాదు, ఎంతమంది పోయి ముఖ్యమంత్రి సార్ ఇంటి ముంగట మొత్తుకున్నా అడవిలో పొద్దుగూకినట్టే, కానీ ఏం పాయిదలేదని అంటున్నారు కాంగ్రెస్ మార్కు పాలన గురించి ఎరకైనోళ్ళు.